సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు వివన్ క్రియేషన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ కి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి. నేను మీ విజయమ్మ, మనీ మెడిటేషన్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. హే పరమాత్మ, నీవు నా ఎంట ప్రతి క్షణం ప్రతి నిమిషం ఉన్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ రోజు మనం వ్యాపారస్తుల గురించి మాట్లాడుకుందాం. వ్యాపారం చేసే ఎవరైనా సరే, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా, రేపు ఈవినింగ్ బిజినెస్ డెవలప్మెంట్ గురించి క్లాస్ ఉంది, ఆన్లైన్ క్లాస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. మీ వ్యాపారం చేయని వాళ్ళకి కూడా, చేయాలని కోరికున్న వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి. వ్యాపారం ఉంటేనే జాయిన్ అవ్వాలని లేదు, వ్యాపారం పెట్టాలన్న సంకల్పం ఉన్నారు కానీ ఎటు పోవాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు, ఎలా మొదలు పెట్టాలో తెలియదు. కాబట్టి వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశం. మీరు కూడా జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాస్ లో. దాని ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎలా మొదలు పెట్టాలి వ్యాపారం, ఏ మొదలు పెడితే నేను అభివృద్ధి సాధిస్తాను అనేది. ఎవరి ద్వారా, ఒకరి ద్వారా హెల్ప్ అవుతుంది కదా. ఎవ్రీ టైం మన ఫ్రెండ్స్ ని అడుగుతుంటాం, బంధువులను అడుగుతుంటాం, ఇంట్లో వాళ్ళని అడుగుతుంటాం, కానీ వాళ్ళు ఏమంటారు, నీ వల్ల అవ్వదు, నువ్వు వ్యాపారం చేస్తావా, డబ్బులు పోగొట్టుకుంటావా, ఇలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని వెనక్కి లాగి ఉంటారు. బట్ ఇక్కడ నేను మిమ్మల్ని, మీరు వ్యాపారంలో ముందుకెళ్ళడానికి పూర్తి సంకల్ప బలంతో మిమ్మల్ని ముందుకు నడిపించే బాధ్యత నాది. అందుకని ఆన్లైన్ క్లాస్ ద్వారా మీరు ఏమేమి నేర్చుకోగలుగుతారో పూర్తిగా సద్వినియోగపరచుకోండి. ఈ ఛాన్స్ ని మిస్ అవ్వకండి, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి. ఇంకా 15 మెంబర్స్ కి మాత్రమే జాయిన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి త్వరపడండి, జాయిన్ అవ్వండి. 15 అయిపోయిన తర్వాత మళ్ళీ కాల్ చేసినా మీకు ఛాన్స్ ఉండదు. 15 క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు పెడతానో అప్పుడే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది, అప్పటి వరకు మళ్ళీ ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, జాయిన్ అవ్వండి. ఎలాంటి వ్యాపారమైనా సరే, కిరాణా కొట్టు కానీ, చిన్న వ్యాపారం కానీ, గృహంలో మొదలు పెట్టినటువంటి వ్యాపారం, రియల్ ఎస్టేట్ కానీ, ఇలా ఎవరైనా ఏ వ్యాపారమైనా చేస్తున్న వాళ్ళందరూ కూడా, మీ వ్యాపారంలో ఒడిదుడుకులు ఉన్నాయా, గతంలో బాగుండింది మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయా, ఎందుకు నాకు సరిగా జరగడం లేదు, మొదట్లో బాగున్న వ్యాపారం మధ్యలో సరిగా జరగడం లేదు అనే వాళ్ళందరూ కూడా రేపు సాయంత్రం ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. అందులో మీకు ఏంటి ప్రాబ్లం, ఏ విధమైన అఫర్మేషన్ చేయాలి, ఎలా ఉండాలి అనేది నేర్పించడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ అపాయింట్మెంట్ తీసుకోండి, కాల్ చేయండి, ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయంటే, వ్యాపారంలో మనం చేస్తున్నటువంటి కర్మఫలమైనా ఆలోచనలైనా ఏవైనా సరే, డీటెయిల్గా నేను క్లాస్ లో చెప్తాను కానీ బ్రీఫ్ గా ఇక్కడ చెప్తాను, వినండి. ఎందుకంటే మీరు చేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటి వల్లనే, అండ్ మీరు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేయడం వల్ల మీ యొక్క వ్యాపారం అనేది చాలా మంది ఏమంటారు, జస్ట్ తగిలింది అంటారు. అలాంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల మీ యొక్క వ్యాపారం దెబ్బతిని ఉంటుంది, అంతే. దానికి ఏం చేయాలి, ఒకటే మాట, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యంగా ఉండాలి. మీరు నా ఛానల్కి ఎందుకు కనెక్ట్ అయ్యారు అసలు? ఈ వివన్ క్రియేషన్ అనే ఛానల్కి మీరందరూ మనీ గురించే కనెక్ట్ అయ్యారు. దాన్ని ధైర్యంగా చెప్పండి, పర్వాలేదు, మనమేం తప్పు చేయడం లేదు, అందరికీ మనీ అవసరమే. మనీ కావాలన్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని నా ద్వారా అనుసంధానించబడి ఉన్నారు. ధైర్యంగా చెప్దాం, మనీ గురించి ఎప్పుడూ అభద్రతా భావం కలిగి ఉండరాదు. మీ ధైర్యమే మీకు శ్రీరామ రక్ష, ధైర్య సాహస లక్ష్మి అని చెప్పాం కదా. సో దాని గురించే ఆలోచన చేయండి. మనీ గురించిన ఆలోచనలు పాజిటివ్గా ఉండాలి. మీరు ఏ విధమైన జీవితాన్ని ఇప్పటివరకు గడిపారో ఆ జీవితం అంతా పక్కన పట్టేసి మీ ఉన్నత జీవితమైన ఆలోచనలు కలిగి ఉండాలి. అభివృద్ధి మీకు రావాలి అంటే, ఐశ్వర్యవంతమైన జీవితం మీరు కలిగి ఉండాలంటే, మీరు చేయవలసింది మిమ్మల్ని మీరు నమ్మడం. అండ్ అదృష్టం కూడా ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది, కానీ అదృష్టం వచ్చినప్పుడు చాలా మంది పట్టుకోరు, ఇగ్నోర్ చేస్తారు. కానీ దరిద్రాన్ని మాత్రం
తలుపు తట్టే వరకు తీసే వరకు దరిద్రం అనేది తలుపు తడుతూనే ఉంటుంది. అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది, ఆ టైంలో తీయలేదా మీ ఇంటి నుంచి పక్కింటికి వెళ్ళిపోతుంది. కానీ దరిద్రం తలుపు తడుతూనే ఉంటుంది తీసే వరకు, మీ జీవితంలో రావడాలి. సో మీరే ఆలోచించుకోండి ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు మారే అవకాశం ఉంది, దీని గురించి చాలా మంది చెప్తూనే ఉన్నారు. రాబో రోజుల్లో ఇప్పుడు స్కూళ్ళలో మొదట్లో ఓన్లీ స్కూల్లో టీచింగ్ని మాత్రమే నేర్పేవాళ్ళు కదా, చదువు మాత్రమే చెప్పేవాళ్ళు. కానీ తర్వాత రోజుల్లో ఏం చేశారు, పేరెంట్స్ని పిల్లల్ని కలిసి కల్చరల్ యాక్టివిటీస్ అని స్విమ్మింగ్ అని డ్యాన్స్ ఆర్ట్ అండ్ ఇప్పుడు కరాటే ఇంకా ఇలా యాడ్ చేస్తూ వచ్చారు అడిషనల్ క్లాసెస్. ఆ ఈవినింగ్ క్లాసెస్ లో ఒక గంట రెండు గంటలు చెప్తామని అబేకస్ అని ఇలా చాలండి. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇది కూడా మనీ మేనేజ్మెంట్ అని ఒక అడిషనల్ కోర్స్ లాగా పిల్లలకి జాయిన్ చేయడంలో వింతే లేదు. అది రావాలని కూడా కోరుకుంటున్నా నేను కూడా. పిల్లలకి చిన్నప్పటి నుంచే మనీ మేనేజ్మెంట్ గురించి నేర్పించడం చాలా అవసరం. త్వరలో ఖచ్చితంగా స్కూల్స్ లో ఈ యొక్క ప్రతిపాదన ఖచ్చితంగా వస్తుంది భవిష్యత్తులో. ఈ అడిషనల్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇది కూడా యాడ్ అవుతుంది చదువుతో పాటు. అది రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికి మీరు మీ పిల్లలు ఎక్కడో చదువు నేర్చుకోవడం ఎందుకు, ముందట మీరు నేర్చుకోండి. మనీ మేనేజ్మెంట్ అనేది చెప్పడం ద్వారా వినడం ద్వారా కొంతవరకు వస్తుంది, కాదనడం లేదు. కానీ గురువు సమక్షంలో నేర్చుకుంటే ఇంకెక్కువగా నేర్చుకోవడం జరుగుతుంది. అందుకనే నేను ప్రతి వీడియోలో చెప్పేది ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అవ్వండి, నేర్చుకోండి అనేది. స్వతహాగా నేర్చుకుంటే ఒక రకమైన విద్య, ఏకలవుడి లాగా అర్జునుడు నేర్చుకున్న విద్యకి ఎంత విలువ ఉంది అంతే విలువ ఏకలవ్యుడికి కూడా ఉంది. కానీ ఏకలవుడి విద్య ప్రపంచానికి తెలియలేదు, ఉపయోగపడలేదు. కానీ అర్జునుడి కంటే గొప్పవాడు ఏకలవ్యుడు, అతని విద్య చాలా గొప్పది. గురువుని పూర్తిగా నమ్మి గురువు మీద కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకున్నాడు, అతనికి ఉపయోగపడలేదు ఆ విద్య. అర్జునుడు తన గురువు ద్వారా నేర్చుకున్నాడు, ఈ రోజుకు స్టిల్ అర్జునుడి గురించి మాట్లాడుకుంటున్నాం మనం. అంతేనండి, ఏ విద్య అయినా అలాంటిదే. అందుకే గురువు సమక్షంలో నేర్చుకోమనే చెప్పేది. ఇప్పుడు ఈ మనీ మేనేజ్మెంట్ కూడా నేర్చుకుంటున్నాం కదా, అది కూడా అందరికీ తెలిసిన విషయమే. మనం చిన్నప్పటి నుంచి డబ్బును చూడలేదా, డబ్బులు లెక్క పెట్టడం మనకు రాదా, డబ్బులని ఏ విధంగా ఖర్చు పెట్టాలి ఇది కూడా నేర్చుకోవాలా, అసలు దీనికి కూడా చెప్పే వాళ్ళు ఉన్నారు వినే వాళ్ళు ఉన్నారా అనేది రాంగ్ ఆలోచన. దీన్ని కూడా చాణక్యుడు అర్థశాస్త్రం ద్వారా చెప్పి ఉన్నాడు. కానీ ఎంతమంది ఇళ్లలో ఉందని చెప్పి ఎన్నోసార్లు అడిగాను మిమ్మల్ని ఈ క్వశ్చన్, ఎంతమంది పట్టుకున్నారు ఈ మాటని, వినలేదు. సో రాబో రోజుల్లో మన పిల్లలకన్నా తప్పనిసరిగా స్కూళ్ళలో ఈ విద్య కంపల్సరీ యాడ్ అవ్వాలని ఇందాక చెప్పినట్లుగా మీరందరూ కూడా కోరుకోండి. పిల్లలు సాధారణంగా ఏం చేస్తారంటే తల్లిదండ్రులు ఏం చేసి దాన్ని ఇమిటేట్ చేస్తారు కదా. సో మీరే మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకొని మీరే ఉన్నతంగా జీవించడం మొదలు పెట్టారనుకో, ఆటోమేటిక్ గా మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకుంటారు. అప్పుడు మీ పిల్లలకు మీరే గురువు అవుతారు. ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రులే మొదటి గురువు కదా. కాబట్టి అందరూ మనీ మైండ్ సెట్ కలిగి ఉండడంలో తప్పు లేదు. మనీ మైండ్ సెట్ కలిగి ఉండండి, మనీ గురించి ఆలోచించండి, మనీని మీ జీవితంలో ఆహ్వానించండి, మనీకి రెస్పెక్ట్ ఇవ్వండి, సరిపోతుందండి. మీరు ఐశ్వర్యవంతులు అవ్వడానికి మ్యాక్సిమం మీకు ఓపెన్ అయ్యే ఎన్ని వేలు ఉన్నాయో అన్ని మార్గాలు ఓపెన్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను మీ విజయమ్మ. లవ్ యూ ఆల్. బిజినెస్ డెవలప్మెంట్ క్లాస్ 6:30 ఉంటుంది, 2 అవర్స్ క్లాస్. జాయిన్ అవ్వండి ఆన్లైన్ క్లాస్ ద్వారా, అధిక లాభాలు పొందండి, మీ వ్యాపార అభివృద్ధిని పెంచుకోండి. థ్యాంక్ యూ. నేను మీ విజయమ్మ. లవ్ యూ ఆల్.